జగన్మోహన్ రెడ్డి గారి ఈ దాదాపు 54 నెలల పరిపాలన దాదాపు 4.5 ఏళ్ల పైబడి ఈ పరిపాలనలో మెయిన్ ఏంటి కీలకం ప్రజలకు బాగా నచ్చింది ఏంటి అంటే ఓపెన్ గా అందరికీ తెలిసిందే నవరత్నాలు సంక్షేమం ఇంతకు మించి ఎవరు అద్భుతంగా చేయలేరు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారే టాప్ జగన్మోహన్ రెడ్డి గారే నెంబర్ 1 ఇప్పుడు ఆల్రెడీ మానిఫెస్టో ఫిబ్రవరిలో రిలీజ్ చేయబోతున్నారని ప్రకటించారు కొత్త మానిఫెస్టోలో ఏమండబోతోంది సంక్షేమాన్ని అద్భుతంగా రూపొందిస్తారు అనేది కొన్ని లీక్లు కూడా వస్తున్నాయి మూడు రాజధానుల అంశం కూడా ఈ మానిఫెస్టోలో పొందుపరచబోతున్నారు అమరావతికి కూడా ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు నిన్న మంత్రి కొట్టు సత్యనారాయణ గారిలా చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయనకి అమరావతి మీద చాలా ప్రేమ ఉంది అమరావతి అంశాన్ని కూడా మానిఫెస్టోలో పెట్టబోతున్నారండి ఏం జరగబోతోంది నవరత్నాలకు మించి డీటైల్ మానిఫెస్టో అంటే పూర్తిగా సంక్షేమం మీదే డిపెండే వెళ్ళబోతున్నారా సంక్షేమం మళ్ళీ గెలుపించాలని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ లాస్ట్ టైం 2014 లో చేస్తానని చేయలేంది ఇప్పటికి కూడా ప్రజలకు హోప్ ఉన్నది ఏంటంటే రుణమాఫీ నాకు తెలిసిన దాని ప్రకారం ఆల్రెడీ ఒక 4-5 రోజుల క్రితం నేను ఎంక్వైరీ చేస్తే ఒక 2 నెలల నుంచి బ్యాంకుల్లో రైతులకు ఇచ్చే రుణాలు కూడా ఆపేశారంట లోన్లు ఇవ్వద్దు అన్నారంట పైనుంచి పాస్ పుస్తకాల మీద తెచ్చుకునే లోన్లు కూడా ఆపేశారంట ఆపడానికి రీజన్ ఏంటి అంటే రుణమాఫీ చేస్తారనే ప్రచారం లేదంటే చేసే ఉద్దేశం ఉంటే ఇప్పుడు తీసుకుంటే కనుక బడ్జెట్ పెరిగిపోద్ది అవన్నీ మాఫీ చేయలేమని ఉద్దేశం ఏంటో తెలియదు కానీ రుణమాఫీ చేయబోతోంది ప్రభుత్వం రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే అనేది నమ్ముతారా ముందు సాధ్యం అవుతుందా అదైతే కనుక ఈ పాటికి మొత్తం రోడ్ ఎక్కేసి రచ్చరచ్చ చేసే ఉంటాడు అట్లా చేసే ఉద్దేశం ఉన్నట్టు నాకేమనిపించట్లా అట్లా చేసేటట్టు ఇప్పుడు ఆపితే కనుక ప్రభుత్వం ఇంకా ఏ ప్రకటన రాలేదు కదా అదే బ్యాంకులకి అట్లా బ్యాంకులు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రాక్టికల్గా గతంలో రుణమాఫీ అని చెప్పి అనౌన్స్ చేసినప్పుడు ఉన్న అప్పులు తీర్చడమే ఇప్పుడు పక్కన ఇంకా వల్ల కాబట్టి వీళ్ళకి ఇస్తున్న 7.5 వేల రూపాయలు ఎక్కడవుతుంది కానీ బ్యాంకులు అయితే ఆపనాయి కొత్త రుణాలు అయితే ఇవ్వట్లేదు అది మామూలుగా మేబీ ఎలక్షన్స్ ఉద్దేశంతో ఎక్కువ తీసుకుంటారనేమో ఆపారేమో లేదా వీళ్ళకి ఏమన్నా పాత బాకీలు రాక ఆపారేమో ప్రభుత్వం అందులో రాష్ట్ర ప్రభుత్వం చెప్తే బ్యాంకులు ఆపవు లోన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాల్సింది మీరు చెప్పింది కరెక్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి రుణమాఫీ దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేయదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అంటే వీళ్ళు చెబితే ఏంటారు బ్యాంక్ వాళ్ళు వీళ్ళని అడుగుతారు అంతే బ్యాంక్ అప్పుడు చంద్రబాబు గారు సంపూర్ణ రుణమాఫీ అని ప్రకటన చేశారు అప్పుడు ముందే చేసినప్పుడు చాలా మంది బంగారాలు తాకట్లు పెట్టేసి లోన్ తెచ్చేసుకుని చాలా ఆశలు పెట్టుకున్నారు సంపూర్ణ రుణమాఫీ అనే పదం అని తర్వాత తుస్సు మంది చేయలేదు చాలా మంది తిట్టుకున్నారు అంటే ఆ పరిస్థితి రిపీట్ కాకుండా ఉండడానికి ఏమన్నా ఇలా చేస్తున్నారని అదే అనేది అది చెయ్యాలంటే వీళ్ళ చేతిలో ఉండాలంటున్నా అప్పుడు కూడా బ్యాంకులు ఏం లోన్లు ఆపలేదు కదా బేసిక్గా బ్యాంకులకు మీరు వెళ్ళి అప్పులు డబ్బులు కట్టకండి అన్నాడు ఆయన చాలా మంది డిఫాల్టర్ అయింది అప్పుడే వాళ్ళ సిబిల్ స్కోర్ నాశనమైంది అక్కడే డ్వాక్రా సంఘాలకి ఇటు వీళ్ళకి రైతులకి ఇద్దరికి కూడా సిబిల్ స్కోర్ డౌన్ అయిపోయి లోన్స్ రాలేదు చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ఎందుకని వీళ్ళు అసలు రుణమాఫీ చేయలేదు 2-3 ఏళ్ల పాటు ఇబ్బంది పెట్టారు ఆ పైన కూడా 6,000-7,000 స్కేల్ ఇచ్చారు దాంతో వాళ్ళు ఇబ్బంది పడిపోయారు వడ్డీల కిందనే వెళ్ళిపోయినాయి కాబట్టి అక్కడ బ్యాంకులు అప్పుడే ఇబ్బంది పడ్డప్పుడు ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం చెబితే బ్యాంకులు వినే ప్రసక్తి ఉండదు మాక్సిమం ఏం చేస్తాయి అంటే బ్యాంకులు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అడిగితే డేటా ఇస్తాయి ఏ బ్యాంకులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో లేకపోతే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళనో ఆ జోనల్ మేనేజర్లు అందరిని పిలిచి ఏమయ్యా మీ బ్యాంకుల్లో రైతులు ఎంత అప్పు తీసుకున్నారో లిస్ట్ మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఆ లిస్ట్ ఇస్తారు లేదా లంసమ్ అమౌంట్ ఎంత పడిందో ఎంత అవసరం అవుద్దో చెప్పండి అని అడిగితే ఆ అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఇస్తారు డైరెక్ట్ రైతు తీసుకున్న రుణాలు ఎంత కమర్షియల్ రైతు తీసుకున్న రుణాలు ఎంత లేకపోతే కనుక ఈ క్రెడిట్ కార్డ్స్ ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ దాని మీద లోన్స్ ఎంత మరొక వైపున పాత బాకీలు ఎంత ఉన్నాయి వడ్డీ కట్టలేని ఎంత ఉంది ఇట్లాంటి లెక్కలు ఏమంటే ఇస్తారు వాళ్ళు అంతే తప్పించి వాళ్ళేమి ఒరిజినల్గా వీళ్ళు చెబితే వినరు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భారీ స్థాయిలో సంక్షేమం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద సాహసమైన రుణమాఫీ చేయడం అంత సాధ్యం కాని పని నిజంగా రేపు చేయాలనుకుంటే చేయొచ్చు కదా చాలా కష్టం ఎందుకంటే క్రిందటిసారి లెక్కేసిన చంద్రబాబు గారి టైంలో రుణమాఫీ డ్వాక్రా 25,000 కోట్లు లోన్స్ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి 60,000 కోట్లు అప్పుడు అంచనా వేసింది ఉమ్మడి రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు ఆంధ్ర వరకు ఆంధ్రాకి ఉమ్మడి రాష్ట్రం కూడా కాదు ఆంధ్ర వరకు 60,000 కోట్లు రైతులకని 60+25,85,000 కోట్లు అదే ముక్క బాబు గారిని మీడియా ప్రెస్లో అడిగినప్పుడు నా నాలెడ్జ్ మీకు తెలియదా నేను 14 ఏళ్ళు
అప్పుడు 9 ఏళ్ళు అనుకుంటే 9 ఏళ్ళు సీఎంగా చేసిన వాడిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేసిన వాడిని ఫిజికల్ మేనేజ్మెంట్ అంటే నాకు తెలుసు, ఎలా డబ్బులు రాబట్టాలో తెలుసు, ఎలాగ రుణమాఫీ చేయాలో నాకు తెలుసు, అవి మీకు చెప్పేస్తే సీక్రెట్ ఎట్లాగా చెప్పనని చెప్పారు. నిజంగా అది అమలు చేస్తుంటే గనక ఆయన మీరు చెప్పినటువంటి విధంగానే ఆయన అప్పుడు హీరో అయ్యి ఉండేవారు. నిజంగా ఆయన ఫిజికల్ మేనేజ్మెంట్ లో సూపర్ అనేసి చేయలేకపోయారు కదా. అట్లాంటప్పుడు అంటే ఆ రోజున 60,000 కోట్లు ఉంటే ఇవాళ ఇంకో 25,000 కోట్లు ఎక్కువే ఉంటుంది కదా. ఎందుకని ఇప్పుడు చూస్తే కమర్షియల్ క్రాప్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. మనకిప్పుడు వ్యవసాయం తగ్గింది, అప్పటికిప్పటికి చిన్న తేడా ఉంది. ఈయన వచ్చిన తర్వాత 4.5 ఏళ్ళు పెట్టుబడి సాయం రూపంలో ప్రతి రైతుకి లబ్ధి చేకూరింది. అలాగే కౌలు రైతుకు కూడా ఓకే, అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యమో వీళ్ళ పుణ్యం, వీళ్ళు ఇచ్చేది కూడా ఇస్తానే ఉన్నారు. సో గతంతో పోలిస్తే ఇప్పుడు అంత రుణాలు తీసుకునే అవసరం తగ్గింది రైతులకి. ఆ యాంగిల్లో చూసుకుంటే రుణాలు కూడా తగ్గి ఉండొచ్చు కదా. నాకు తెలిసి అంటే పల్లె వాతావరణం నాకున్న అవగాహన మేరకు ఇప్పుడు 18 ఏళ్ళు దాకా నేను అయితే పల్లెటూళ్ళల్లో లేను, కానీ కానీ పల్లెల్లో తిరిగిన వాడినే కాబట్టి నేను అక్కడున్న అబ్జర్వ్ చేసింది యాజ్ ఎ ఫీల్డ్ జర్నలిస్ట్ గా చాలాసార్లు స్టోరీలు కవర్ చేసిన వాడిగా నేను గమనించింది ఏంటంటే వాస్తవంగా వాళ్ళు పెట్టే ఖర్చులో భూమి మీదకి సంబంధించినటువంటిది ఒక పెట్టుబడి మాత్రమే. అంటే వాళ్ళు దీని మీద తీసుకునే డబ్బులు వేరే పర్పస్కి ఎక్కువ వాడుకుంటారు, వాడుకుంటారు వ్యవసాయం 10% వాడుకుంటారు, అదంతా అదే. అట్లాంటికి ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళకి డబ్బులు? ఇప్పుడు ఎంతని 13,500 ఆ రోజులతో పోల్చుకుంటే వాళ్ళ ఖర్చులు ఆ రేంజ్ లో భారీగానే పెరిగినాయి. 13,500 ఒక ఎకరాకి సేద్యానికి కూడా చాలవు, కానీ అసలు ఇబ్బంది దానికంటే పోల్చుకుంటే కొంత బెటర్, ఏది ఏదో కొంత సాయం అందుతుంది అనేది. ఓ రకంగా చెప్పాలంటే 13,500 అంటే నెలకి 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినట్టు, 1,200 రూపాయలు పెన్షన్ ఇచ్చినట్టు అంతే, పెన్షన్ తీసుకున్నట్టు, అంతకు మించి ఏం లేదు. అట్లాంటప్పుడు ఏం సరిపోతుంది దాంతో? కాబట్టి తప్పనిసరిగా ఒక పంట వేసే అందులో ఎంత, ఇంకా తెలంగాణలో ఎకరాకి 5,000 ఉంది, ఇక్కడ 5 ఎకరాల లోపు దానికి ఇంకెక్కడ డబ్బులు ఉంటాయి? అలాగని పెట్టుబడి సాయం పెంచి రైతుకు అదనపు లబ్ధి చేకూరేలాగా ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో పెట్టాలి అంటే మళ్ళీ కేంద్రం నుంచి వచ్చేది కూడా పెరగాలి. అంటే దీనికి దానికి లింక్ ఉంది కాబట్టి. అలా కాని పక్షంలో మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించినట్టు 2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామనో లేదంటే 3 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామనో ఈ తరహా రుణమాఫీ అని ప్రకటించే ఛాన్స్ ఉంటుంది. నేను అనుకోవడం రుణమాఫీ చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే రుణమాఫీల వలన ప్రయోజనం జరిగితే అన్ని రాష్ట్రాలు అదే చేసుండే కదా. వాస్తవంగా రుణమాఫీ ఏకదం దగ్గరకు వచ్చేటప్పటికి సమస్య ఎదురవుతుంటుంది. దానికంటే కూడా ఆ డబ్బుల్ని దశల వారీగా దఫాల వారీగా ఇవ్వడమే కరెక్ట్. ఇప్పుడు మీరు సంపూర్ణ రుణమాఫీ చేస్తానన్నప్పుడు ఇప్పుడు ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పుడు ఆపేశారు అనుకోండి, 2-3 ఏళ్ళు పడుతుంది మీరు అంతా స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు వేయడానికి. ఎందుకు అసలు స్టేట్లో డబ్బులు యాడ్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు అప్పులు చేస్తున్నప్పుడు 80,000 కోట్లు 90,000 కోట్లు యాడ్ నుంచి పట్టు రావాలి. లేదు ఒక 30,000 కోట్లు అనుకోండి, 30-40,000 కోట్లు ఏకదమ్ ఇచ్చే పరిస్థితిలో ఉంది ఆ రాష్ట్రం, ఇవ్వలేదు. దానికంటే కూడా తెలంగాణలో కేసీఆర్ పద్ధతి 5,000 రూపాయలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 20,000 ఏమో ఇస్తానంది కదా, వీళ్ళు 13,500 ఇస్తున్నారు ఇప్పుడు కేంద్రంతో కలిపి. వాళ్ళు కేంద్రంది కాదని చెప్పలా, 20,000 ఇస్తామన్నారు, 20,000 ఇస్తామన్నారు అన్ని కలిపి. కాబట్టి వాళ్ళు 20,000 ఇస్తున్నారు, ఇప్పుడు 13,500, ఈయన 25,000 చెప్పచ్చు ఆ రూట్ లో అనుకుంటున్నాను గానీ నేను, ఎందుకంటే 25,000 అనేటప్పుడు పెద్ద కష్టం కాదు, ఓ 10,000 ఎక్స్ట్రా పడుతుంది ఆటోమేటిక్ గా, దాదాపు 8,500 ఎక్స్ట్రా పడుతుంది. మళ్ళీ అందులో కేంద్రం ఏదో డబ్బులు పెంచబోతుంది అంటున్నారు, ఇప్పుడు 6,000 నుంచి 10,000 ఏదో చేస్తుంది అంటున్నారు, అది జరిగితే ఇంకో 10,000 ఇప్పుడు ఈయన క్రిందసారి 7.5 ఇచ్చాడు ఇంకొక ఇది అవుతుంది, అంతే తప్పించి ప్రాక్టికల్ గా ఏముండదు. అందుకోసం మేబీ మీరు చెప్పినట్టు బ్యాంకుల్లో కనుక నిజంగా రుణాలు ఆగితే అది కేంద్రం రుణమాఫీ చేస్తున్నట్టు అవుతుంది, అప్పుడు కేంద్రం రుణమాఫీ చేస్తే ఆ సంతోషం ఇక్కడ కూడా వస్తుందిగా. అప్పుడు అంటే కేంద్ర రుణమాఫీ చేయాలంటే దేశవ్యాప్తంగా చేయాలి అంతే కదా. చేసిందిగా గతంలో కాంగ్రెస్ టైంలో చేశారు రుణమాఫీ దేశవ్యాప్తంగా, అయితే అందరికీ కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఈ కార్పొరేట్ సంస్థల బకాయిల్ని దాదాపు 85,000 కోట్ల నుంచి 100,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. అది పబ్లిక్ లో వ్యతిరేకతను బీజేపీ తీసుకొస్తుందని తెలివిగా ఏం చేశారంటే ఆ టైంలో 5 ఏళ్లకు పైబడి రుణం తీర్చలేకపోతున్న రైతులు ఎక్కడికి తీసుకున్నారు, అది మొత్తం కలిపితే దేశవ్యాప్తంగా 30,000 కోట్లు 32,000 కోట్లు ఎంత ఉంది, 18 నుంచి 32,000 కోట్లు అది, అది రుణమాఫీ చేయమన్నారు.
అప్పుడే రాజశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ సంతోషపడింది, రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అని పెద్ద రచ్చ జరిగింది. అయితే ఊరు మొత్తం మీద ఒరిజినల్గా చెప్పాలంటే బాకీలు ఎగ్గొట్టి నోడికి బెనిఫిట్ అయ్యింది, మొత్తం సంపూర్ణం చేసి పడేసాడు. అప్పుడే రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడంటే ప్రాబ్లం అది, మిగతా రైతులందరూ గొల్లుమన్నారు, మేము టైం కడతేనేమో మాకు లేదు, కట్టకుండా ఎగదబ్బి నోడికేమో ఎట్లా ఇస్తారా అని తిట్టారు. దాంట్లో ఈనాడు జ్యోతి అదే హైలైట్ చేసినాయి. అందుకని దాన్ని కవర్ చేసుకోవడానికి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే సకాలంలో కట్టే రైతుకి 5,000 రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. సకాలంలో కట్టడం ఎట్లాగ కౌంట్ అవుతుంది, నువ్వు ఎట్లా లెక్కేసుకుంటావు, బ్యాంకు నీకు ఎప్పుడు ఇస్తాడని మళ్ళీ వీళ్ళు కమ్యూనిస్ట్ వీళ్ళు కూడా చేస్తే, అప్పుడు పెట్టిందే పావల వడ్డీ రుణాలు, రైతు రుణ రైతులకు వడ్డీ మాఫీ స్కీమ్స్ అప్పుడు పెట్టారు. ఈ లోపు ఆయన చనిపోయారు కాబట్టి అవలేదు, ఆ కాన్సెప్ట్ అప్పుడు జరిగింది. కానీ ఇప్పుడు చేయాలంటే చాలా అవుతుందేమో, రుణమాఫీ చేయాలంటే భారతీయ జనతా పార్టీ. కానీ మేనిఫెస్టోలో అమరావతి గురించి మూడు రాజధానుల అంశం కూడా చేర్చే అవకాశం ఉందా? నేను కొట్టి సత్యనారాయణ గారు చెప్పిన మాటలు బట్టి చూస్తే క్రిందసారి కూడా అంటే ఉంటాడు తాడేపల్లిలోని ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నారు అట్లాగే మాట్లాడతారు. వీళ్ళ చేతిలో ఏముండదండి, జగన్ ఆలోచన ఏంటనేది ఈ కింద నాయకులకి ఏం తెలియదు. వీళ్ళంతటా వీళ్ళ ఊహలతో వీళ్ళు ఏదో చెప్పుకుని ఆ తర్వాత బొక్క బోర్లా పడ్డం తప్పించి ఏముండదు. ప్రాక్టికల్గా ఒకటి రాజధానికి సంబంధించి అమరావతిది ఇదే దాన్ని ఏమంటారు వైజాగ్ క్లియర్, అతని పరిపాలనకే వెళ్ళిపోతున్నాడు దసరాకి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రాంతంలో హబ్ పెడతానని చెప్తాడు. మేబీ అమరావతి ప్రాంతంలో మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ లాంటిదో, ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ యూనివర్సిటీస్ ప్రైవేట్ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని అవి పెడతాను. మెడికల్ కూడా హాస్పిటల్స్ చాలా మందిని అడిగాడు కదా, చాలా మంది రెడీలో ఉన్నారు హాస్పిటల్స్ వాళ్ళు, అందరూ కూడా ఈ ప్రాంతంలో అడుగుతున్నారు. ఎందుకంటే జంక్షన్ పాయింట్ కదా హైదరాబాద్ లో ఉండే బడాబడా, నేను విన్నదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి బడాబడా సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమరావతి ప్రాంతంలో భూమి ఇవ్వంటున్నారట. వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్ ఏంటి, లింక్ కలపమని అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్డు కడుతున్నారు కదా, దాంతో లింక్ అయిపోతుంది కదా అమరావతి ప్రాంతం, కాబట్టి ఇక ట్రాఫిక్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రతిదానికి పరిగెత్తుకుంటూ మంత్రులు వీళ్ళు హైదరాబాద్ పోతున్నారు కదా, యశోదాలు స్టార్లు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ ఇక్కడ పెట్టేటట్టు అట్లాంటిది ఏదో ఆ రోడ్ల పక్కన అనేటువంటి కాన్సెప్ట్ వింటున్నారు. అమరావతి రైతుల కోసం చేస్తారు, అది మరి అక్కడ రైతులకి ఇంకేంటి, అదే కదా రైతులకి ప్రయోజనం. రైతులకు ఆల్రెడీ 15 ఏళ్ళని పెంచారు కదా 10 ఏళ్ళ దాన్ని, అది లాస్ట్ ట్రిప్ చేసింది, ఈ వస్తే ఆటోమేటిక్ రేట్లు పెరుగుతాయి. తీసుకున్న 33,000 ఎకరాల మాట ఏంటి అంటే దాని గురించి అన్న ముందు ప్రకటించారు, దాంట్లో ఏ ప్రకటన ఉండదు, అది మధ్య మార్గంగా కూర్చుంటే పరిష్కారం, అది జగన్ రాకపోతే చంద్రబాబు. ఆ భూములన్నీ ఏమవ్వాలి రేపు పొద్దున్న, ప్రాక్టికల్ గా అదే కదా, ఇప్పుడు వాటిలోనే కదా ఇచ్చేది, కొంతవరకు ఇస్తున్నారు, 7,000 ఎకరాలే కదా ఉంది, ఉందెంతని 7,000 ఎకరాలే కదా మొత్తం తీసుకు, అందులో మళ్ళీ 3,500-4,000 ఎకరాలు ఇలా ఇచ్చేయాలి వెనక్కి, దళితులకి తీసుకున్నా వాళ్ళ ఇళ్ళకి ఇచ్చేయాలి, అప్పుడు ఇంకా మిగిలేదు ఎంతని బేసిక్ గా. అంటే ఆ నిర్మాణాలు బిల్డింగ్లన్నీ ఆపేస్తారా కంటిన్యూ చేస్తారా? అవి మాత్రం మేబీ ఆపేసారు, పూర్తి చేయొచ్చు, ఎందుకంటే కోర్టు కూడా ఆర్డర్ వేసింది కాబట్టి పూర్తి చేయొచ్చు, కానీ ఎవడుంటాడు అనేది లెక్క, మేబీ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే ఎవరున్నా పూర్తి చేసిన ఏం చేసినా మౌలిక వసతులు అనేది అక్కడ కంప్లీట్ చేయాలి, ఆ రోడ్లను డ్రైనేజీలను ఎలక్ట్రిక్ లైన్స్ అని ఇవన్నీ అయితే చేయాలి. ఇంకా సరిగ్గా రోడ్లు కూడా లేని పరిస్థితి, అదంతా రేపు పొద్దున్న ముందు పెడతారా చెప్తారా? అంటే జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ముందు దాని మీద కాన్సెప్ట్, జగన్ వస్తే అది చెయ్యకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడున్న దాన్ని ఎక్స్పాండ్ చేయడం అంటే పోయాలి. ఇప్పుడు మీరు రైల్వే దానికి అడిగినప్పుడు రైలు మా ఏరియాకి రైల్వే లైన్ వేయండి, లేకపోతే ఆర్టీసీ వాళ్ళని మా ఏరియాకి బస్ వేయండి అన్నప్పుడు ఏం అడుగుతారు వాళ్ళు? సర్వే చేస్తారు. సర్వే అంటే అర్థం ఏంటి? ఆ ఏరియాకి వచ్చేటువంటి ప్రయాణికుల్ని లెక్కగట్టి ఓకే రేపు పొద్దున మనం పెట్టిన తర్వాత రైలు వేసాక 1,000 మందో 2,000 మందో ఎక్కుతారు ఇక్కడ, దీనివల్ల మనకు బెనిఫిట్ అనుకున్నప్పుడు దీర్ఘకాలంలో 50 ఏళ్ళకి లెక్కేసుకుంటారు. 50 ఏళ్ళ లెక్కేసుకుంటే కనుక మన డబ్బులు మనకు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని పెడతాడు రైల్వే లైన్, లేదు అనుకుంటే అది సర్వేలో ఫెయిల్ అండి అని చెప్తాడు. అట్లాగే బస్సులైనా సరే, ఒక ఊరికి మీరేమో సర్వీస్ ఆటోలు అన్నీ నడుపుకుంటుంటే మేము బస్సు వేసుకుని వస్తే ఆయిల్ అక్కడి నుంచి ఇక్కడికి, ఇప్పుడు మేము ఈ సెంటర్లో నుంచి ఈ సెంటర్కి వస్తున్నాం 5 కిలోమీటర్లు ఎక్కువ అన్నప్పుడు మాకు ఇంత ఆయిల్ ఖర్చు అవుద్దమ్మా, మీరందరూ ఎక్కడ మానేసేసి ఇదే ఎక్కుతానంటే మేము వస్తాము, రోజుకి 4 ట్రిప్పులు వేస్తాము అని చెప్తారు. ఇదివరకు అట్లా జరిగేది, నేను ప్రత్యక్షంగా చూసినటువంటి, అట్లాగే అప్పుడు సర్వీస్ ఆటోలు అవి కాకుండా అందరూ దాంట్లో ఎక్కడం అది జరిగేది.
ఇప్పుడు అట్లాగే వేయట్లేదు ఎక్స్పెన్షన్. ఎందుకని సర్వీస్ ఆటోలకు ఇచ్చే ప్రిఫరెన్స్ అసలు బస్సుకి ఎందుకు, ఎవరి కోసం కూర్చోవాలి, బస్సు కోసం అనే రూట్ లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడది సేమ్ ప్రాబ్లం, ఇక్కడ జనాలు వస్తే కదా దానికోసం ఖర్చు పెట్టేది. జనం రాకుండా ఖర్చు పెట్టి ఏం చేయాలి అక్కడ? బేసిక్ గా జనం వస్తుంటే ఖర్చు పెట్టాలి. చంద్రబాబు నాయుడు వస్తే వస్తారు జనం, నో డౌట్. ఎందుకని వాళ్ళ వర్గం గాని ఆయన నమ్మి వచ్చే వాళ్ళు గాని వస్తారు. హడావి నడుస్తుంది అక్కడ, పెరుగుతుంది అక్కడ, అది ఒప్పుకు తీరాల్సిన నిజం. అది బాబు కాకుండా జగన్ వచ్చినప్పుడు ఇక ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎందుకంటే అతను సీఎం గా గుర్తించరు వాళ్ళు. వాళ్ళకప్పుడు ఆ ఏరియాకి ఒక సపరేట్ రాష్ట్రం పెట్టి ప్రత్యేక ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తే, అక్కడ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది. జగన్ గనక రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అయితే మాత్రం అక్కడ సాధ్యం కాదు. కాబట్టి అవి మేనిఫెస్టోలో పెడతారని నేను అనుకోను. అమరావతి గురించి ప్రత్యేకంగా అయితే ఏమి ఉండదు, అందరు రైతులతోనే కేటాయింపులు ఉంటాయి తప్ప అంతకు మించి ఏమి ఉండదు. ఇప్పటికే మహిళా శక్తి పేరుతో ఒక మినీ మేనిఫెస్టో అయితే విడుదల చేసేసింది తెలుగుదేశం పార్టీ. రేపు దసరా కూడా ఫుల్ మేనిఫెస్టో అంటున్నారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోల కోసం వెయిట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? దాన్ని బట్టి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారా? యాటిట్యూడ్ చూస్తే మీకు అసలు వీటితో కంపారిజన్ ఎప్పుడూ లేదు. ఇంతకుముందు తెలుగుదేశం ఇచ్చిందని హామీలు ఏమైనా మార్చుకున్నాడు? తన రూట్ వేరెప్పుడు అంటే నవరత్నాలకు మించి ఇంకేముంటది అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి. అంతకు మించి అద్భుతమైన మేనిఫెస్టో ఏమొచ్చేస్తుంది అది చూద్దాం. డిసైడ్ చేయాలి దాంట్లో. ఇప్పుడు నవరత్నాలు అసలు ఊహించామా? ఇప్పుడు ఆ రోజున అతను మాట్లాడుతున్నప్పుడు నేనే నవ్వుకున్నా చాలా సార్. ఎందుకు సచివాలయం అంట 2000 మందికి ఓటు పెడతాడంట, జరిగే పనే, వాలంటీర్ ఇంటింటికి అంట, జరిగే పనేనా? అసలు దేశ రాష్ట్ర జనాభా ఎంత సాధ్యం అవుతుందా? కానీ చేసి చూపెట్టాడు కదా, మన సాధ్యం కాదు. ఒక ప్రణాళిక విజన్తో ఉంటే చేయొచ్చు. కాబట్టి అనకూడదేమో అతని కాన్సెప్ట్, అతను ఏదో ఆలోచించుకునే చేస్తాడు. కాబట్టి అతను ఇదే చేస్తాడని మనం అనడానికి కూడా ఏం లేదు. ఊహలకు అతీతంగా ఆలోచించే మెంటాలిటీ అతను. రాధాకృష్ణ గారు, సుజనా చౌదరి గారు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మనం అంతకంటే పెద్దవాళ్ళం కాదు. అది చాలా పెద్ద సర్టిఫికేట్, ఆయన ఫ్రేమ్ కట్టుకుని పెట్టుకోవాలి. రైట్, మొత్తానికి మేనిఫెస్టో విషయంలో చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, ఏం జరగబోతుంది అనేది. రుణమాఫీ మీదే అందరి దృష్టి ఉంది. నిజంగా రుణమాఫీ సాధ్యపడుతుందా, చేస్తారా, లేదంటే మిగిలిన అంశాల్లోనే నవరత్నాలకు మించిన వజ్రాలు డైమండ్స్ ఏమైనా వస్తాయా, చూద్దాం జరుగుతుంది.